ఎటు చూసినా చిల్ల చెట్లు, శిథిలావస్థకు చేరుకున్న షెట్టర్లు, తెగిపోతున్న గట్లు. ఇది ప్రకాశం జిల్లాలో సాగర్ కాలువల పరిస్థితి. కృష్ణా జలాలతో పాటు పలు మండలాలకు తాగు సాగునీటి అవసరాలు తీర్చే ఈ కాలువల నిర్వహణ సరిగా లేక ఎక్కడికక్కడే ఆటంకం కలుగుతోంది. రామతీర్థం జలాశయం దిగువన గ్రానైట్ తవ్వకాల వ్యర్థాలు ప్రధాన కాలువల్లో చేరి పూడికలు పట్టిపోతున్నాయి. కాలువ గట్లపై క్వారీ లారీలు తిరగడంతో గట్లు కాలువలు ధ్వంసమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో కాలువల నిర్వహణ చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లుగా కాలువల నిర్వహణ లేకపోవడంతో మారుమూల గ్రామాలకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు సరిగా రాకుంటే సాగు ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సాగర కాలువ ఈ రెండు పక్కల గుట్లుండి జనం రాకపోకలకి కనీసం మోటార్ సైకిల్ కూడా వెళ్ళటం లేదు. గవర్నమెంట్ ఇది చర్య తీసుకుని ఎన్ని రెండు పక్కల క్లీన్ చేయొచ్చు కదా. కాలువ లోపల ఇంకా చెప్పే పని లేదు, పూడిక లేదు, ఏమి లేదు, గుట్లు పెనాల్సిపోయి నానో. కాలువ బాగు చేసే పరిస్థితి లేదు. ఏ కాలువ మైనర్ గానీ మేజర్ గానీ ఏ కాలువలో బాగు చేసే పని లేదు. షటర్లు అసలు పని లేదు, ఏడాలి లేదు, షటర్లు లేవు, ఏమి లేవు, అయ్యే పోతుంటాయి అయ్యే పోతుంటాయి. వ్యవసాయం సంబంధించింది ఏది పట్టించుకునే లేదు. మన పథకాలన్నీ సంక్షేమ పథకాలు, అది అట్లా ఉన్న పరిస్థితి. నుంచి కాలువల పరిస్థితి పట్టించుకునే లేరు. అధికారులకు ఏం పని ఉండి, ఏదన్నా పొలిటికల్ వాళ్ళు నాయకులు ఉంటారు కదా, వాళ్ళు చెయ్యాలా. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గానీ మంత్రి గానీ చెయ్యాలా. వాళ్ళు ఎవరో జనానికి తెలియదు. అక్కడ ఎవరు అడుగుతారు, కదిలితే పోలీసులను వెంట పెట్టుకుని వస్తారండి. అది విషయం, పోలీసులతో ఏమన్నా తగిలాడతారా? పరిస్థితి బాగలేదు, ఏమి చెప్పుకున్నా ఎవరు ఇనేవాళ్ళు లేరు. సంతోదలపాడు వచ్చే మేజర్ కాలువ నుంచి ఒక సబ్ కాలువ గుడిపాడు మీదుగా సంతోదలపాడులోని ఎర్రమెట్ట, అది ఎస్ఆర్ పెట్రోల్ బంక్ చెరువు మూల వరకు రావాల్సి ఉంది. ఈ గ్రానైట్ ఫ్యాక్టరీ వ్యర్థాలు కొంత ఎత్తు పొడుల కారణంగా అది గుడిపాడు వరకు ఆగిపోయింది. మినిమం 2 కిలోమీటర్ల దాకా మిగతా నీళ్ళు అందించే పరిస్థితి లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కొత్త మాగాడిని పొలాలను సాగు చేయడం కోసం కొత్త కాలువ నిర్మాణం చేస్తుంది, కానీ పాతకాల పునరుద్ధరణ ఇంతవరకు జరగలేదు. ప్రకాశం జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రధాన జలవనరులుగా ఉన్న సాగర కాలువ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కాలువలు మురికి కాలువ కల్పిస్తున్నాయి. కనీస నిర్వహణ లేక అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.